మన ప్రభుత్వం మనబడి నాడు నేడు జగనన్న విద్యా కానుక జగనన్న గోరుముంద జగనన్న అమ్మఒడి పాఠ్యాంశ సంస్కరణలు మరుగుదొడ్ల నిర్వహణ నిధి పాఠశాల నిర్వహణ నిధి మరియు సమీకృత పాఠ్యాంశ పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను మరియు విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను మెరుగుపరిచిన మన విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా నిర్దిష్టమైన తరగతి అభ్యాస ఫలితాలను నిర్ధారించడానికి గాను డిజిటల్ కంటెంట్ను ఉపయోగించి మిశ్రమ అభ్యాసాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించడం జరిగింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు మరియు విద్యా పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం తన ఆమోదం తెలిపింది. మా ప్రభుత్వం ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్లను కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 460,000 ట్యాబ్లను పంపిణీ చేసింది. అధ్యక్ష విదేశీ విద్య కూడా అధ్యక్ష ఇక్కడ ఒకసారి మనము దాన్ని ఆ విదేశీ విద్య అనే స్కీమ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో అధ్యక్ష ఎక్కడెక్కడనో అసలు విశ్వవిద్యాలయ పేర్లు కూడా వినిన్నాం అధ్యక్ష ఊరుకూరునే రికమెండేషన్ ద్వారా దాన్ని సవరించి ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు ఏమంత టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ అంటే అప్పుడేమి ఎక్కడన్నా చదువుకో ఇంత తీసుకో ఇప్పుడు అట్లా కాదు అధ్యక్ష టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్లో స్టూడెంట్స్ తెచ్చుకొని ఎంత ఖర్చైనా పర్వాలేదు ప్రభుత్వం బరాయిస్తుంది కాకపోతే టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ అంటే ఆలోచన విధానంలో చేంజ్ అనేది అధ్యక్ష. జగనన్న అమ్మఒడి వినూత్నమైన విశిష్టమైన జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా మా ప్రభుత్వం చూస్తున్నది. ఈ పథకం కింద 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి 44,50,000 మంది తల్లులకు మరియు 84,00,000 మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సుమారు 19,618 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జగనన్న అమ్మఒడి పథకం కోసం 6,500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదించడం జరిగింది. 13,618 ఉంచి ఇంతవరకు అధ్యక్ష కంబైండ్. అదేవిధంగా మనబడి నాడు నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు సురక్షిత తాగునీరు పెద్ద మరియు చిన్న చిన్న మరమ్మత్తు పనులు మరుగుదొడ్ల నిర్వహణ విద్యుద్దీకరణ పెయింటింగు ఫర్నిచరు గ్రీన్ బోర్డులు ఇంగ్లీష్ ల్యాబ్లు మరియు వంటశాలలు అనే 10 మౌలిక సదుపాయాల ఆధునీకరించబడ్డాయి. ఈ కార్యక్రమం కింద మొదటి మరియు రెండవ దశల్లో మొత్తము 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మనబడి నాడు నేడు కార్యక్రమం కోసం 3,500 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. జగనన్న విద్యా కానుక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు హాజరు శాతాన్ని మెరుగుపరచడానికి మరియు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి యూనిఫామ్లు బూట్లు సాక్స్లు పాఠ్యపుస్తకములు వర్క్బుక్లు స్కూల్ బెల్ట్ మరియు మాస్క్ల సెట్లతో కూడిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను విద్యార్థి కిట్ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కింద 47,40,000 మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు గాను మా ప్రభుత్వం ఇప్పటివరకు 2,368 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక పథకం కోసం 560 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన విద్య మాత్రమే మానవాళికి జీవనాడి. విద్య వలన ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. ఇది మన సొంతమైతే మహోన్నత విజయాలకు దారితీస్తుందని అన్నారు స్వామి వివేకానంద. అధ్యక్ష స్వామి వివేకానంద గురించి ఎవరికి కూడా ఇంట్రొడక్షనే అవసరం లేదు అధ్యక్ష. చాలా గొప్ప అరిస్టోక్రాటిక్ బెంగాలీ కుటుంబంలో జన్మించిన తర్వాత తాను మొట్టమొదటిసారిగా మన పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అధ్యక్ష 1893 షికాగోలో జరిగిన పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో తాను అడ్రస్ చేసే విధానం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని అడ్రస్ చేసి హిందూయిజం అనే ఒక రిలీజన్ను ప్రపంచానికి ఒక గొప్ప స్థాయిలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అధ్యక్ష. తద్వారా అసలు భారతదేశానికి సంబంధించిన కల్చర్ కానీ సంస్కృతి కానీ
ఆ సమయంలో అంటే అప్పటికి ఇంకా భారతదేశం అంటే స్నేక్ చార్మర్స్ అని అనుకునే టైంలో ఇది కాదు, మన కల్చర్ ఏమని చెప్పి ప్రపంచానికంతా చాటి చెప్పిన మనిషి అధ్యక్ష. ఆయన జనరల్గా ఎక్కువ శాతం యువతకు సంబంధించి తాను ఇచ్చిన రైటింగ్స్ కానీ తాను రాసిన రైటింగ్స్ కానీ స్పీచ్లు కానీ అధ్యక్ష. అందుకని ఈరోజు నేషనల్ యూత్ డే వచ్చేసి తన పుట్టినరోజు మనము నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అధ్యక్ష. ఆయన ఎన్నో రైటింగ్స్లో అధ్యక్ష, కొన్ని బాగా ప్రాముఖ్యత చెందినటువంటి అధ్యక్ష. అరైజ్ అండ్ అవేక్ అండ్ డోంట్ స్టాప్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. అరైజ్ అండ్ అవేక్ డోంట్ స్టాప్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. ఇంకోటి అధ్యక్ష, ఇన్ అ డే వెన్ యూ డోంట్ కమ్ అక్రాస్ ఎనీ ప్రాబ్లమ్స్ యూ కెన్ బి ష్యూర్ దట్ యువర్ ట్రావెలింగ్ ద రాంగ్ పాత్. ఎన్నోసార్లు అధ్యక్ష మనం అనుకుంటాం ఇబ్బందులు కలిగినాయని. స్వామి వివేకానంద గారు ఏమంటారంటే, ఒకరోజు ఎక్కడే కానీ ఇబ్బంది మనం కలగలేదంటే మనం తప్పుదారిలో పోతున్నాం, కరెక్ట్ దారిలో పోయినప్పుడు ఇబ్బందులు ఉండనే ఉంటాయి, దాన్ని సాధించేదే మన కర్తవ్యం అని చెప్పి వివేకానంద గారు చెప్పినది. సేమ్ మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఇదే విధానం అధ్యక్ష మనం అనుసరిస్తుండే.